NTR Jilla Mailavaram lo CCI Patti Konugolu Kendrani MLA Krishna Prasad Prarambhinchar. Dalalulanu Nammi Mosapovaddani MLA Raitulaku Vignapti Chesar. Palthin Sanchullo Pattini Tevaddani Youth Jutes Sambandhinchi Sanchullo Pattini Teesukuravalani Vignapti Chesar. Raitulu Patti Pantanu CCI Konugolu Kendralone Vikrayinchi Prabhutvam Prakatinchina Maddatu Dhara Pondalani MLA Suchinchar. Akkadunna Raitulato Patti Digubadlu Gittubatu Dharalu Gurinchi MLA Matladaru. ప్రతి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. లాంఛనంగా ఒక రైతు తీసుకొచ్చారు. తప్పితే రైతులకి అవగాహన లేక ఈరోజు ఇట్లా కేంద్రం ప్రారంభమవుతుందని పూర్తిస్థాయిలో తెలియనందువల్ల అందరూ వచ్చినట్టు లేరు. అది కాకుండా ఈ మధ్య అధిక వర్షాలకి పత్తిలో నిమ్ము శాతం ఎక్కువ ఉన్నందువల్ల కూడా కొంతమంది ఆరిన తర్వాత తీసుకురావడానికి కూడా ఆగి ఉండొచ్చు. ఏమైనా రైతులు కొంచెం 12% తేమ ఉండాలి కాబట్టి, కానీ దాదాపుగా 20% వరకు ఉంటా ఉంది. అది ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికారులు వెయిట్ తగ్గిస్తూ జరుగుతుంది. కాబట్టి ఒక 2 రోజులు 3 రోజులు ఎండలో కొంచెం కాస్త ఉన్నాయి కాబట్టి ఎండల్లో ఆరబెట్టుకొని తీసుకొస్తే రైతులకు మంచిది. అది కాకుండా ఎప్పుడు కూడా ఈ పాలిథిన్ బ్యాగ్స్ ఉన్న సంచుల్లో తీసుకొస్తే దీనివల్ల కిందకి చివరికి వెళ్ళి ఎవరైతే వాడతారో వాళ్ళ దగ్గరికి ఇబ్బంది. ఇవన్నీ పత్తిలో కలిసి జిన్నింగ్ అయ్యి తర్వాత స్పిన్నింగ్ లెవెల్లో కలిసినప్పుడు నాణ్యత పడిపోతూ ఉంది. అంటే దీనివల్ల సిసిఐకి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, వ్యాపారులకు కావచ్చు, అందరికీ నష్టం జరుగుతుంది. కాబట్టి సిసిఐ కూడా కొత్త నిబంధన పెట్టింది, పాలిస్టర్ పాలిథిన్ బ్యాగుల్లో తీసుకురావద్దు అనేది నిబంధన. దయచేసి రైతు సోదరులందరూ గమనించాలి. మార్కెట్ యార్డ్కి పత్తి తీసుకొచ్చేటప్పుడు ట్రక్కుల్లో కావచ్చు లూజ్గానే తీసుకొచ్చి అమ్ముకోవటం ఉత్తమ మార్గం. కాదనుకుంటే కనుక జూట్ బ్యాగుల్లో తీసుకురండి. ఇది మన దేశానికి రైతుకి అందరికీ కూడా ప్రయోజనకరం. ఈ పాలిథిన్ బ్యాగుల్లో నింపి తీసుకురావటం అనేది దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. ఇది ప్రపంచంలో ఇట్లా పాలిథిన్ సంచుల్లో నింపేది ఒక భారతదేశంలో మాత్రమే. ఇది ఒక అలవాటు కింద మారింది. దీనివల్ల మన దేశం నుంచి ఎగుమతి అయ్యే బట్టలు కావచ్చు, నూలు కావచ్చు, పత్తి కావచ్చు, అన్నిటికీ కూడా ప్రపంచ విపణిలో మైనస్ మార్కులు పడుతూ ఉన్నాయి. దీనివల్ల నష్టం జరుగుతుందని చెప్పి సిసిఐ వాళ్ళు కావచ్చు, జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ కావచ్చు, స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ కావచ్చు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు. మైలవరం